నమస్తే, వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. వెన్నెముక కండరాల నొప్పితో ఇబ్బంది పడుతూ ఉన్నారా? డిస్క్ సమస్యలు ఏ వయసు వారికి ఎక్కువగా వస్తూ ఉంటాయి? వెన్నెముక డిస్క్ సమస్యలు రావడానికి ప్రధాన కారణాలేంటి? సయాటికా అంటే ఏమిటి? సయాటికా ఉంటే లైంగిక సమస్యలు వస్తాయా? సయాటికా డిస్క్ సమస్యలకు హోమియోలో వైద్య విధానాలపై వివరించేందుకు మనతో పాటు ఉన్నారు పాజిటివ్ హోమియోపతి డాక్టర్ సత్యనారాయణమూర్తి గారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే డాక్టర్ గారు. నమస్తే అండి. డాక్టర్ గారు, ఈ డిస్క్ సమస్యలు అంటే ఏంటి? ఇవి రావడానికి ప్రధానమైన కారణాలు ఏంటంటారు? రైట్. డిస్క్ అంటే జనరల్గా ఇప్పుడు ఏమవుతుందంటే ఒక వెన్నెముకకి రెండో వెన్నెముకకి మధ్యలో ఓ ప్రొటెక్టివ్గా ఉంటుంది. జనరల్గా మన వాళ్ళు బైక్ కూడా నడుపుతూ ఉంటారు, బైక్లో ఉన్నప్పుడు బ్రేక్స్ లాగా ఉంటాయి. ఈ బ్రేక్స్ను కంట్రోల్ చేయడానికి డిస్క్ లాంటిది, డిస్క్ బ్రేక్స్ అని ఇప్పుడు మంచి చాలా క్రేజీ అవుతుంది. అంటే మనకి ఏమవుతాయంటే ఒక వెన్నెముకకి రెండు వెన్నెముకకి మధ్యలో ఘర్షణ వచ్చినప్పుడు ఈ ఘర్షణ ఆఫ్ చేయడానికి డిస్క్ లాగా ఉంటుంది. ఎప్పుడైతే ఈ డిస్క్ లాంటిది హెర్నియేటెడ్ అంటే కొంచెం ముందుకు జరగడం కానీ దాని మీద ఒత్తిడి ఎక్కువ పడ్డడం వల్ల కానీ దానికి సంబంధించి అనుబంధంగా అటువైపు కానీ ఇటువైపు కానీ కానీ మధ్యలో కానీ నొప్పి వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. దీన్నే డిస్క్ సంబంధించినటువంటి వ్యాధులు అంటారండి. అయితే దీంట్లో చాలా రకాలు ఉన్నాయని అంటూ ఉంటారు. ప్రధానంగా వేటిని మనము సీరియస్గా అనుకోవచ్చు అంటారు? రైట్. ఎప్పుడైతే ఈ డిస్క్ అనేది బాగా రౌండ్గా ఉంటుంది, వీటిల్లో నాలుగైదు రకాలు ఉంటాయి. అంటే మనకి డిస్క్ డీజెనరేటివ్ అంటారు, అంటే ఇది లేటర్ పార్ట్లో అంటే 50 ఇయర్స్ తర్వాత అది తనంతకదే అంటే దాన్ని ఉత్పత్తి సరిగ్గా లేకపోవడం వల్ల డీజెనరేటివ్ అవ్వడం ఒకటి ఉంటుంది. అలానే హెర్నియేటెడ్ డిస్క్ అంటారు, అంటే ఎక్కువగా ఒత్తిడి పడడం వల్ల ఈ హెర్నియేటెడ్ డిస్క్ అనేది కనపడుతుంది. అంటే దీనికి సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే కొంతమంది ఎస్పెషలీ లేబర్ వాళ్ళు విపరీతమైనటువంటి బరువు ఎత్తడం జరుగుతూ ఉంటుంది. ఆ బరువు కూడా వాళ్ళు ఏం చేస్తారంటే ఏదన్నా కానీ ఆల్కహాల్ కానీ ఇలాంటివి తీసుకోవడం వల్ల వాళ్ళకి ఎంత బరువు ఎత్తుతున్నారనేటువంటి ఒక ఊహ లేకుండా బరువు లేకుండా ఉండడానికి కానీ ఆల్కహాల్ తాగడం ఎక్కువ బరువు లేపడం జరుగుతూ ఉంటుంది. అటువంటి పరిస్థితులలో హెర్నియేటెడ్ హెర్నియా అంటే కనుక పొడుచుకొని రావడం, ముందుకు పొడుచుకొని రావడం, సో ఈ డిస్క్ అలా కావడం. ఇంకొంతమందిలో ప్రొట్రూడెడ్ డిస్క్ అంటారు, అంటే డిస్క్ రెండు రకాల డిస్కులు ఉన్నటువంటి దాని ఎడ్జెస్ కొంచెం తగ్గడం వల్ల ఒత్తిడి పడడం ఉంటుంది. సో ఇలా డిఫరెంట్ టైప్గా ఉంటాయి. ఏదేమైనా కానీ ఈ డిస్క్ ప్రొలాప్స్ అనేది లేదా ఈ డిస్క్ హెర్నియేటెడ్ డిస్క్ అనేది ఒక వెన్నెముకకి ఇంకొక వెన్నెముకకి ఉండేటువంటి మధ్యలో ఉన్నటువంటి జరిగేటువంటి ఘర్షణ అండి. అయితే ఈ మధ్య కాలంలో మనము డిస్క్ బల్జ్ అనేది ఎక్కువగా వింటూ ఉన్నాం. ఈ డిస్క్ బల్జ్ అంటే ఏంటి? దీనివల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయంటారు? రైట్. అదే ఈ డిస్క్ బల్జ్ అనేది ఈరోజు రేపట్లో ఎక్కువగా వింటున్నాం, మీరు చెప్పినట్టు కరెక్ట్. ఎందుకంటే నవడేస్ జనరేషన్లో ఏమవుతుందంటే కనుక లాంగ్ టైమ్ పోస్చర్ అంటే ఎటువంటి మొబిలిటీ లేకుండా ఒకటే చోట కూర్చోవడం వల్ల మన బరువు అంటే ముఖ్యంగా గమనించవలసింది ఏంటంటే మనకి వెన్నెముక అనేది టోటల్ బాడీకి ఆధారం. సో ఇది బరువు భరిస్తుంది, మనం అనుకుంటాం కాళ్ళు అనుకుంటాం, కాదు వెన్నెముక భరిస్తూ ఉంటుంది. సో ఈ వెన్నెముక మీద ఎక్కువగా ఒత్తిడి పడడం వల్ల ఏమవుతుందంటే కనుక బల్జ్ అవుతుంది, అంటే అక్కడ ఉన్నటువంటిది వాయడం జరుగుతుంది. అంటే బల్జింగ్ అంటే కనుక ఒకలాగా ముద్దలాగా తయారు కావడం, వాపులాగా రావడం. సో అట్లా వాపులాగా వస్తూ ఉంటుంది. సో ఇలాంటి వాపులాగా రావడం వల్ల అది డిఫరెంట్ ప్లేసెస్లో అంటే మనకి శరీరంలో వెన్నెముక భాగాలు రకరకాలుగా ఉంటాయి. లంబార్ స్పైన్ అని, థొరాసిక్ స్పైన్ అని, సర్వైకల్ స్పైన్ అని, తర్వాత కాక్సిక్స్ అని, సాక్రియం అని, ఇలా డిఫరెంట్ పార్ట్స్లలో ఉంటాయి. సో ఎక్కడైనా కానీ ఇలా ఎక్కువగా ఒత్తిడి కలిగినప్పుడు అక్కడ ఉండేటువంటి వెన్నెముక మధ్యలో ఉన్నటువంటిది భాగం ఉబ్బడం వల్ల ఆ బల్జ్ లాంటిది వస్తుంటుంది. అది డిఫరెంట్ సే ఫర్ ఎగ్జాంపుల్ మనకు సర్వైకల్ ఇక్కడ ఉన్నప్పుడు మెడ దగ్గర ఉన్నప్పుడు భుజాల దగ్గర నొప్పి రావడం, లేదా ఇక్కడ ఉన్నప్పుడు లంబాలు ఉన్నప్పుడు నొప్పి ఎక్కువగా రావడం, అలానే కొంత దూరం నడవాలన్నా కూడా కొంచెం కష్టంగా ఉండడం, లాంగ్ టైమ్స్ కూర్చోవడం కానీ లాంగ్ టైం నిలబడడం కానీ కష్టంగా ఉంటాయి. ఇవన్నీ కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయండి. ఓకే, కాల్ ఉన్నారండి. అనంతపురం నుంచి నాగరాజు గారు కాల్ చేస్తున్నారు. నాగరాజు గారు, మీ సమస్య అంటే చెప్పండి. డాక్టర్ సత్యనారాయణమూర్తి గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే, చెప్పండి నారాజు గారు. ఏం లేదు సార్, ఎన్నెమ్మక కింద లాస్ట్ కొద్దిగా ప్రెస్సింగ్ అయినట్లున్నారు సార్, ఎక్స్రే దిగించాము. ఓకే. అక్కడి నుంచి నొప్పి వస్తుంది సార్, కూర్చున్నా ఎక్కువసేపు నిలువున్నా కూడా. ఓకే. అక్కడ చూపించినాము, ఎక్స్రేలో చెప్తున్నారు, చేసినాము ఒక దూరకు. ఓకే. అయినా కూడా తగ్గలేదు, అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది సార్ ఎక్కువగా. ఓకే. మీ వయసు ఎంత అండి నాగరాజు గారు? 45 ఉంటుంది సార్. బరువు ఎంత ఉంటారు? బరువు 55 సార్. రైట్. ఏం చేస్తుంటారండి నారాజు గారు? మామూలుగా ఇంతకుముందు హోటల్ నడుపుతాను సార్, ఎక్కువ నిలబడతా ఉంటూ 3 ఇయర్స్ బ్యాక్. ఓకే. ఇది వచ్చినప్పటి నుంచి మానేస్తాను సార్. ఓకే, రైట్.
అదే అంటే మీరు ఇంతకుముందు మీరు చెప్పినట్టు లాంగ్ టైం నిలబడి ఉండడం అదొకటి, తర్వాత మీరు అనంతపురం ఏరియాలో ఉన్నాను అంటున్నారు, అంటే అక్కడ ఎక్కువగా గ్రానైట్స్ ఉంటాయి మనకి, ఏంటంటే శుద్ధరాళ్ళు అంటారు అనమాట, ఇలాంటి ఎక్కువ చోటున అంటే ఫ్లోరైడ్ ఎఫెక్టెడ్గా ఉన్నటువంటి ప్రాంతాలలో ఉన్న వాళ్ళల్లో ఇలాంటి బల్జ్ కానీ లేకపోతే ఓస్టియోపోరోసిస్ అంటే ఎముకలు మెత్తబడ్డం కానీ తొందరగా మెత్తబడ్డం కానీ ఉంటాయి. అంటే రాయలసీమలో చూసుకుంటే మీకు అనంతపురం వైపు కానీ, ఇటువైపు తెలంగాణలో చూసుకుంటే మీకు నల్గొండ వైపు కానీ, అలానే మనకి కోస్టల్ ఏరియాలో చూసుకుంటే శ్రీకాకుళం డిస్టిక్లో కానీ ఇవి ఎక్కువగా ఉంటాయి. సో అలాంటి ఫ్లోరైడ్ ఎఫెక్ట్ వల్ల ఏమవుతుందంటే ఇలాంటి వాళ్ళల్లో వెన్నెముకనే కొంచెం దాని స్టెబిలిటీనే కొంచెం తక్కువగా ఉంటుంది. మొరార్లెస్ మీరు చేసినటువంటి ఇంతమంది చెప్తున్నారు చాలాసేపు నిలబడి ఉండడం వల్ల, సో ఎక్కువసేపు నిలబడి ఉండడం వల్ల ఏమవుతుందంటే మీ ఒంటి భారం అంతా అక్కడ పడడం వల్ల బల్జ్గా వస్తుంది. సో దానికి మీరు ముఖ్యంగా చేయవలసింది ఏంటంటే కొన్ని రకాలైనటువంటి ఎక్సర్సైజ్లు ఇంతకుముందు చేస్తున్నారు అవే చేయండి. మీరు అనంతపురంలో ఉన్నారన్నా అక్కడ మంది డాక్టర్ కేర్ హోమియోపతి ఉందండి, మీరు దగ్గరలో ఉన్నటువంటి డాక్టర్ కేర్ హోమియోపతిని సంప్రదిస్తే మీకు ఈ వ్యాధికి సంబంధించినటువంటి శాశ్వత నివారణ ఉంటుందండి. ఓకే డాక్టర్ గారు, మీరే చెప్పారు ఎక్కువగా నిలబడడం వల్ల కూడా ఇలాంటి బ్యాక్ పెయిన్ అది వస్తూ ఉంటుంది అనేసి అంటున్నారు. చాలామంది ఏంటంటే ఏదైనా నిలబడుకొని ఎక్కువ వర్క్ చేయడం వల్ల ఇలా పెయిన్ వస్తుంది, లేకపోతే ఏదైనా బరువు ఎత్తడం వల్ల వెన్నెముక నొప్పి వస్తుంది అనేసి పెయిన్ కిల్లర్ టాబ్లెట్స్ అవి వాడుతూ రిలాక్స్ అవుతూ ఉంటారు. సో దాన్ని ఎవరు సరిగ్గా సరైన టైంకి గుర్తించలేరు సివియర్గా వచ్చేంత వరకు. మరి అది గుర్తించాలి అంటే కొన్ని టెస్టులు ఏమైనా ఉంటాయి కదా, వాటిని మనం ఎలాంటి టెస్టులు చేయించుకోవాలంటారు? డెఫినెట్గా యాక్చువల్గా మనకి నొప్పి వచ్చిన తర్వాత అది కీళ్ల వాతమా లేదా అనేటువంటిది బ్లడ్ టెస్ట్ లాంటివి చేస్తారు జనరల్గా. అయితే ముఖ్యంగా ఏంటంటే ఎక్కడైనా కానీ వెన్నెముకలో కానీ మోకాళ్ళలో కానీ నొప్పి వస్తే రేడియాలజీకి సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్స్ మనకు చాలా అందుబాటులో వస్తాయి. అంటే ఎంఆర్ఐ కానీ సిటీ స్కాన్ కానీ లేదా ఎక్స్రే కానీ పర్టికులర్ పార్ట్ తీసి చూడడం జరుగుతుంటుంది. అంటే ఈరోజు రేపట్లో ఎంఆర్ లాంటివి తీసుకుంటున్నాను, ఎందుకంటే ఎంఆర్ తీసుకుంటే జస్ట్ లైక్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అనమాట, ఫైనల్ వర్షన్ డీప్గా వస్తుంది మీకు. సో అక్కడ క్లారిటీ వస్తుంది మీకంటే ఏ ప్రాంతము ఎలా అయింది అనేది. రెండో పాయింట్ ఏంటంటే కనుక ఈ ఏ పర్టికులర్ భాగం అయితే కనుక మీకు ప్రాబ్లం వచ్చిందో ఆ భాగానికి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి. ముఖ్యంగా మనం ఇంతమంది చెప్పాను నేను, ఈ ఆల్కహాల్ వల్ల కానీ పెయిన్ కిల్లర్స్ వల్ల ఏమవుతుందంటే మనకున్నటువంటి నొప్పి సబ్సైడ్ అయిపోయి అసలు నొప్పి ఎక్కడ వస్తుందనేది మనకు తెలియదు. ఓవర్ ది పీరియడ్ ఆఫ్ టైంలో ఇవి పెయిన్ కిల్లర్స్ వాడుతూ మీరు చెప్పినట్టు మొబిలిటీ తగ్గడం కానీ లేదా ఇంకేదైనా కానీ ప్రాబ్లం రావడం వల్ల అప్పుడు డాక్టర్ సంప్రదించడం జరుగుతుంటుంది. ముఖ్యంగా గమనించవలసింది ఏంటంటే నొప్పి అనేది ఒక ప్రమాద సూచిక బాడీలో. ఈ నొప్పి అనేది ఒక భాగం చెడిపోవడం వల్ల కానీ లేదా ఆ భాగాన్ని సరిగ్గా వాడకపోవడం వల్ల కానీ లేదా క్యాన్సర్ లాంటి వాటిలలో కూడా నొప్పి అనేది కనపడుతుంటుంది. రెండో పాయింట్ నొప్పి తీవ్రత. మీరు ట్యాబ్లెట్ వేసుకోకుండా నొప్పి ఎక్కువగా ఉండి మీ దైనందిక కార్యక్రమాలు చేసుకోవడానికి మీకు కష్టంగా ఉంటే ఇది డెఫినెట్గా ఏదో సీరియస్ ప్రాబ్లం అని ఉంటుంది. సో ఇలాంటి విషయాలు ఉన్నప్పుడు మీరు దానికి కొంచెం కేర్ తీసుకొని ప్రాపర్గా డయాగ్నోసిస్ చేసుకొని మెడిసిన్స్ వాడితే తప్పకుండా రిలీఫ్ ఉంటుందండి. ఓకే కాల్ ఉన్నారండి, రంగారెడ్డి నుంచి మహేందర్ గారు కాల్ చేస్తున్నారు. మహేందర్ గారు మీ సమస్య అంటే చెప్పండి. డాక్టర్ సత్యనారాయణ మూర్తి గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే చెప్పండి మహేందర్ గారు. సార్ నాకు ఎన్నుముక్క అరిగింది సార్. ఓకే ఇది ప్లేస్ వచ్చేసి నొప్పి మామూలుగా ఉండదు సార్, టూ మచ్ ఉంటది. స్కానింగ్ చేయించాను. ఓకే ఎక్స్రే కూడా చేయించాను. ఎందుకంటే నొప్పి రైట్ సైడ్ లో లెఫ్ట్ సైడ్ లో వచ్చడం వల్ల మన కిడ్నీలకి ఏమైనా ఎఫెక్ట్ ఏమైంది అని చెప్పేసి తీయించాను. ఓకే ప్లీజ్ స్కానింగ్ లో వెళ్ళింది కానీ ముక్క అరిగిందని వచ్చింది సార్ ఎక్స్రే లో. ఓకే ఇప్పుడు ఎలా సార్, ఏం వాడితే తక్కువ ఉంటుంది? నేను ప్లంబింగ్ చేస్తాను సార్ నేను. ఓకే రైట్. ఓకే ఇప్పుడు చెప్తున్నారు మీరు ముక్క అరిగింది అని చెప్పేసి. బొక్క ఎక్కడ అరుగుతుంది అంటే కనుక దాన్ని ఎక్కువగా ఓవర్ యూస్ చేయడం వల్ల కానీ లేక జెనెటికల్గా ఏదైనా మాడిఫై ఉండడం వల్ల కానీ. సో ఇక్కడ కొన్ని జాగ్రత్తలు, మీరు పాలు లాంటివి ఎక్కువగా కాల్షియం డి విటమిన్ సపోర్ట్ ఉన్నటువంటి పాలు, పెరుగు, కోడిగుడ్డు లాంటివి వాడుకోవడం, మీరు ప్లంబింగ్ పనిచేస్తూ ఉన్నారన్నారు. సో ఇది కొన్ని సర్టెన్ కేసెస్లో మనం వృత్తిని మానుకొని మన సంపాదనను పోగొట్టుకోలేం, కానీ దాంట్లో కూడా కొన్ని ప్రత్యామ్నాయాలు ఉంటాయి. అంటే మీరు కొంచెం సూపర్వైజ్ చేసుకుంటూ వేరే వాళ్ళతో చేయించడం, దానివల్ల ఏమవుతుందంటే దాని మీద ఎక్కువగా ఉండదు. థర్డ్ పాయింట్ ఏంటంటే నొప్పి ఉంది కదా అని చెప్పేసి మీరు ఎప్పుడు రెస్ట్ మీద కూడా ఉండడం కూడా చాలా కష్టం. సో దాన్ని కొంచెం ఒక మోడరేట్గా ఎక్సర్సైజ్ చేయడం కానీ ఆల్టరేషన్ చేసుకుంటూ ఉంటూ పొజిషన్లో ఆల్టరేషన్ చేసుకుంటూ ఉంటే మీకు నొప్పి తగ్గే భాగం ఉంటుంది. అయితే ఇండివిజువల్గా గమనించవలసింది ఏంటంటే కనుక నొప్పి అనేది ఒక వ్యక్తిగత ఫీలింగ్ అండి. సో మీరు దానికి ఏం చేయాలంటే ఒక అలవాటు చేయాలంటే మీరు నొప్పిని భరించేటువంటి ఒక స్థాయిని తీసుకొని రావాలి. లేకపోతే కనుక చిన్నదానికే నొప్పి అయిందని చెప్పేసి మాటలు వేసుకోవడం వస్తుంది. సో ఈ నొప్పి తీవ్రతని మీరు తట్టుకునేటట్టు మీ బాడీని సైకలాజికల్గా ఒక డెవలప్మెంట్ చేసుకుంటూ, అలానే మీకు మన రంగారెడ్డిలో డిస్టిక్లోనే ఉంటున్నా అన్నారు. సో మనకు కావాల్సినటువంటి క్లినిక్స్ ఉన్నాయి ఇక్కడ, మన పాజిటివ్ హోమియోపతివి
మీ దగ్గరలో ఉన్నటువంటి డాక్టర్ పాజిటివ్ని సంప్రదిస్తే కనుక దానికి సరైనటువంటి చికిత్సా విధానం ఉంటుందండి. ఇంకా ఇప్పుడు మహేందర్ గారు చెప్పినట్లు చాలా మంది వెన్నెముక నొప్పితో చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. కొంతమంది దాన్ని తట్టుకోలేక ఆపరేషన్ కూడా చేయించుకుంటూ ఉంటారు. ఆపరేషన్ అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? రైట్, ఇది యాక్చువల్గా డీజెనరేటివ్ ప్రాసెస్ అంటారు దీన్ని రావడం. సో ఇలాంటి డీజెనరేటివ్ ప్రాసెస్ని ఆపరేషన్ చేయడం వల్ల ఎంతవరకు కరెక్ట్ అది మనమే సంప్రదించుకోవాలి. ఎందుకంటే కనుక అది చేసినందువల్ల మనకు సక్సెస్ అవుతుందా లేదా అనేది అది డాక్టర్ పాయింట్ అండ్ ది సక్సెస్ ఆఫ్ ది ఆపరేషన్ పాయింట్. బట్ ది థింగ్ ఈజ్ అంటే మనం ఒక బిల్డింగ్ ఉంది, ఆ బిల్డింగ్లో కనుక ఎక్కడైనా సరిగ్గా బాగలేదు అనుకుంటే దానికి సపోర్టివ్గా మనం చేస్తాం. సో మొత్తాన్ని కూలగొట్టి చేస్తే కనుక అది కొత్త బిల్డింగ్ అవుతుంది. అలాంటి కన్స్ట్రక్షన్ అనేది బాడీలో ఉండదు, ఫస్ట్ పాయింట్. సో ఇది చేసిన తర్వాత కూడా సక్సెస్ రేటు చాలా తక్కువగా ఉంటుంది. థర్డ్ పాయింట్, దీనికి ఆల్టర్నేటివ్గా మనకు హోమియోపతి వైద్య విధానం ఉంది కాబట్టి దీన్ని అవలంబించడం వల్ల మన దగ్గర కాన్స్టిట్యూషనల్ రెమెడీ అనేటువంటిది ఒకటి వాడతాం. ప్రతి వ్యక్తికి వ్యక్తిగత లక్షణాలు ఉంటాయి, ఆ లక్షణాలను తీసుకొని ఒకటే రకంగా ఉండవు. అంటే ముఖ్యంగా చెప్పొచ్చేది ఏంటంటే మన చేతిలో ఉన్నటువంటి 5 వేళ్ళు ఒకే రకంగా ఉండవు, ఒకటో డిఫరెంట్గా ఉంటాయి. అలానే ఒక తల్లికి పుట్టిన పిల్లలు ఒకటే రకంగా ఉండరు. సో ఇది డిఫరెన్షియేట్ చేస్తుంది, ఒకరికి ఉన్నటువంటి నొప్పిని కానీ ఒకరికి ఉన్నటువంటి వ్యాధిని కానీ ఇంకో రకంగా చేస్తుంది. ఈవెన్ మన బాడీలో ఉన్న ఒక పార్ట్ కూడా ఇంకో పార్ట్తో సహకరించదు, ఇంకో రకంగా ఉంటుంది. సో ఇలాంటి డిఫరెన్షియేషన్స్ చేస్తూ ఉండి హోమియోపతిలో మనం మెడిసిన్స్ ఇవ్వడం వల్ల చాలా ఎక్సలెంట్గా పనిచేస్తుంది. సో బ్యాక్ పెయిన్ ఉన్నవాళ్ళు బ్యాక్ పెయిన్కు సంబంధించినటువంటి ఆపరేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు, చేసుకున్న సక్సెస్ రేట్ చాలా తక్కువగా ఉంటుందండి. అలాగే ఈ వెన్నెముక మీద వచ్చిన ఈ పెయిన్ కానీ ఇవి కానీ కండరాల మీద ఎలాంటి ప్రభావం చూపిస్తాయంటారు డాక్టర్ గారు? తప్పకుండా అండి. ఎందుకంటే కనుక మనకి వెన్నుపాముతో పాటు ఏమవుతుందంటే అక్కడ మనకి జనరల్గా నరాలు కూడా వస్తుంటాయండి. మనకి బ్రెయిన్లో ఉన్నటువంటి నరాలు కూడా ఎస్ ఆకారంలో వస్తూ ఉంటాయి. సో ఎప్పుడైతే కనుక ఈ కండరాలు ఈ వెన్నెముక దగ్గర ఉన్నటువంటి నరాల మీద ఒత్తిడి పడుతుందో దానికి లెఫ్ట్ ఉంటే కనుక రైట్ ఉంటే కనుక లెఫ్ట్ అటువైపు ఉన్నటువంటి కండరాలకి రక్త ప్రసరణ తగ్గడం, అంటే రక్త ప్రసరణ తగ్గడం అంటే కనుక ఒక ప్లాంట్కి ముక్క నీరు చేరకపోవడం వల్ల ఎలా వీక్ అవుతాయో అలా వీక్ అవ్వడం జరుగుతుంటుంది. సైమల్టేనియస్గా వాళ్ళకి ఏదైనా డయాబెటీస్ లాంటివి కానీ ఆల్కహాల్ కానీ స్మోకింగ్ కానీ ఇలాంటివి హ్యాబిట్స్ ఉంటే కనుక ఆ పెయిన్ లెవెల్స్ ఇంకా డిఫరెంట్గా ఉంటాయి, ఆ భాగము ఇంకా తక్కువగా పనిచేస్తుంది, ఎక్కువగా సఫర్ అవుతుంది. సో ఈ వెన్నెముకలో ఎక్కడైనా ఏదైనా ప్రాబ్లం వచ్చినా కానీ అది కండరాల నొప్పులు ఖచ్చితంగా చూపిస్తాయండి. ఓకే, కాల్ ఉన్నారండి. హైదరాబాద్ నుండి శ్రీదేవి గారు కాల్ చేస్తున్నారు. శ్రీదేవి గారు మీ సమస్య ఏంటో చెప్పండి. డాక్టర్ సత్యనారాయణ మూర్తి గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే, చెప్పండి అమ్మా శ్రీదేవి గారు. నాకు ఎంఆర్ఐ తీసారండి, అప్పుడు ఎల్ఎస్ఫోర్ లో ప్రాబ్లం ఉంది అన్నారు. ఓకే, ఇప్పుడేమో ప్రెసెంట్ గా టెయిల్ బోన్ లో బాగా పెయిన్ ఎక్కువ ఉంటదండి. ఓకే, అది రోజు కూడా మార్నింగ్ చాలా సివియర్ గా ఉంటుంది, అసలు రోజు వారి పనులు కూడా చేస్తలేదు. ఓకే, చాలా ఇబ్బందిగా ఉంది. ఫిజియోథెరపీ చూసినప్పుడు కొంచెం బాగుంటుంది, మందులు వాడినప్పుడు కొంచెం బాగుంటుంది, కానీ పర్మనెంట్ గా సొల్యూషన్ లేకుండా 15 ఇయర్స్ నుంచి ప్రాబ్లం కంటిన్యూ గా ఉందండి. ఓకే, మీ వయసు ఎంత అండి శ్రీదేవి గారు? 50 అండి. థైరాయిడ్ కూడా ఉందండి, 3 ఇయర్స్ అయింది థైరాయిడ్ వచ్చి. మెనోపాజ్ స్టార్ట్ అయింది 3 ఇయర్స్ అయింది. అవునండి. అదే రైట్, అదే మీరు చెప్తున్నారు యాక్చువల్ థైరాయిడ్ ఉందని. థైరాయిడ్ గ్రంథి ఉండడం వల్ల ఏం జరుగుతుంది, డి విటమిన్ సప్లైని తగ్గించేస్తుంది, ఎరోషన్. అంటే డి విటమిన్ అనేది తయారు కాదు. ఎప్పుడైతే డి విటమిన్ అనేది తయారు కాదో బొక్కలకు కావాల్సినటువంటి సున్నం తయారు కాదు, అది ఫస్ట్ పాయింట్. అందుకనే మీవి వీక్ అవుతున్నాయి. రెండో పాయింట్, మీకు అంతకుముందు పెయిన్ వచ్చింది అని అన్నారు. ఇక్కడ ముఖ్యంగా చెప్పేది ఏంటంటే మన సిస్టమ్ మిగతా సిస్టమ్లకు డిఫరెన్షియల్గా ఉంటుంది. అంటే మనము ఒక జబ్బు ఉంది పలాని జబ్బు ట్రీట్మెంట్ అనేది ఉండదండి. హోమియోపతిలో వీ ట్రీట్ ది పేషెంట్ యాజ్ ఎ హోల్. అంటే మీకు ఎక్కడైనా ఎముకలలో నొప్పి ఉండనివ్వండి, ఏ భాగమైనా కానీ అది శుష్కించిపోయిందండి, అంటే డిక్రీజ్ అయిపోయిందండి, మనం ఇచ్చేటువంటి మందుల ద్వారా దానికి బలం వచ్చేసేసి ఆ భాగం సరిగ్గా పనిచేయడం జరుగుతూ ఉంటుంది. అట్లా అదే కాకుండా మీరు గ్లాండ్స్ సంబంధించినటువంటి థైరాయిడ్ కానీ షుగర్ కానీ ఇలాంటివి కంప్లైంట్స్ ఉన్న వాళ్ళలో ఈ బోన్స్కు సంబంధించినటువంటి పెయిన్ కూడా బాగా ఎక్కువ ఉంటుంది. థర్డ్ పాయింట్, థర్డ్ మోస్ట్ రీజన్ మీరు చెప్పారు మెనోపాజ్ వస్తుంది. సో మెనోపాజ్ వస్తే హార్మోన్స్ ఫ్లక్చుయేషన్స్, ఎమోషనల్ డిస్టర్బెన్సెస్, తర్వాత ఈ డి విటమిన్ లేకపోవడం, అనీమియా పడిపోవడం, ఇవన్నీ ఉంటాయి. సో బికాస్ ఆఫ్ ఆల్ దీస్ రీజన్ మీరు 10 మంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళి 10 రకాల ట్రీట్మెంట్ వాడే కంటే కూడా హోమియోపతిలో వస్తే కాన్స్టిట్యూషనల్ రెమెడీ ఇస్తాం కాబట్టి హోల్ అండ్ సోల్గా ఒకటే చూడ మీకు అంతగా పనిచేస్తాయండి. మీరు ఇక్కడే ఉంటున్నా అన్నారు కాబట్టి మంది పాజిటివ్ హోమియోపతి ఉంటుందండి, మీరు దాన్ని అక్కడ సంప్రదిస్తే శాశ్వత నివారణ ఉంటుందండి. ఓకే, నెక్స్ట్ కాల్ ఉన్నారండి. కరీంనగర్ నుంచి రాము గారు కాల్ చేస్తున్నారు. రాము గారు మీ సమస్య ఏంటో చెప్పండి. డాక్టర్ గారు ఉన్నారు. సార్ నమస్కారం. సార్ నమస్తే, చెప్పండి రాము గారు. సార్ నేను లెక్చరర్ అండి, మ్యాథమెటిక్స్ లెక్చరర్ అండి కరీంనగర్లో. వెరీ గుడ్ సార్. మే లోపల నాకు తీరమా సమస్య వచ్చి నేను ఎక్కువ అవర్స్ నిలబడి టీచింగ్ చేస్తాను అండి. అవునండి.
దాంతో నాకు మే లోపల సైటికా ప్రాబ్లం వచ్చింది అంటే యశోదలో ఎంఆర్ఐ స్కాన్ చేసి మెడిసిన్స్ వాడినండి. ఓకే, 40 డేస్ రెస్ట్ తీసుకున్న తర్వాత కొంతకాలం బాగానే ఉందండి. మళ్ళీ నేను ఎప్పుడైతే వర్క్ చేయడం స్టార్ట్ చేసిందో మళ్ళీ పెయిన్ రిపీట్ అవుతుందండి. అవునండి, దీనికి పర్మనెంట్ ఎట్లా సొల్యూషన్ అంటారు? మళ్ళీ ఇంజెక్షన్స్ ద్వారా కానీ అట్లా చేస్తే మళ్ళీ ఇబ్బంది అవుతా అంటుందో? దీనికి ఏమైనా హోమియోపతిలో పర్మనెంట్ ట్రీట్మెంట్ ఉందా? డెఫినెట్గా, నా ప్రొఫెషనల్కి చాలా ఇబ్బంది అవుతుందండి, నేను వర్క్ చేయలేకపోతున్నాను. అదే సార్, అదే ఎప్పుడైతే కనుక మనం చేసేటువంటి వృత్తికి మనకు ఉన్నటువంటి జబ్బు కానీ ఏదన్నా కానీ సఫరింగ్ దానివల్ల మనకు ఆటంకం అవుతుంది అని అంటే కనుక డెఫినెట్గా అది చాలా సీరియస్ అని ఫస్ట్ పాయింట్ గమనించాలి. మీరు చెప్పారు మీ ప్రొఫెషన్ వల్ల ఎక్కువ లాంగ్ టైం నిలబడాల్సి ఉంటుందని. సో మధ్య మధ్యలో మీరు ఒక హాఫ్ అన్ అవర్ కానీ అలాంటప్పుడు సమ్ మ్యాథమెటిక్స్ అంటున్నారు, ఒక సమ్ ఇచ్చి కానీ మీరు కూర్చొని కొంచెం ఒక 10 to 15 minutes రిలాక్స్ కావడం, అలానే మీ పోస్చర్ కూర్చున్నప్పుడు ఎప్పుడైనా ఇంటి దగ్గర కూడా కూర్చున్నప్పుడు ఫస్ట్ రైట్ది కొంచెంసేపు అప్లో పెట్టుకోవడం, తర్వాత హాఫ్ అన్ అవర్ తర్వాత మళ్ళీ లెఫ్ట్ అప్లో పెట్టుకోవడం, సో ఇట్లా డిఫరెంట్ పొజిషన్లు ఆటోమేటిక్గా మీరు కూర్చున్న చోటనే మార్చుకోవడం వల్ల దానికి మీకు కండరాలకు బలం ఇచ్చినట్టు ఉంటుంది. సెకండ్ పాయింట్, కొన్ని రకాలైనటువంటి ఫిజియోథెరపీ చేయడం జరుగుతుంది. ఇక్కడే మీకు చెప్తున్నా, మీరు ఇంతమంది ఇంజెక్షన్లు వాడిండొచ్చు, ట్యాబ్లెట్స్ వాడిండొచ్చు, ఏదేంటంటే పెయిన్ కిల్లర్స్ అంటే సపోర్టివ్ థెరపీ, అక్కడ ఉన్నటువంటి నొప్పిని తగ్గించడానికి కానీ ఆ భాగాన్ని రిపేర్ చేసేది కాదు. సో మీరు మన దాంట్లో కనుక హోమియోపతిలో వస్తే ఇక్కడ మీకు చాలా వండర్ఫుల్గా ఉంటాయండి. కాన్స్టిట్యూషనల్ రెమెడీ ఇవ్వడం వల్ల చాలా వండర్ఫుల్గా ఉంటాయి. అయితే చెప్పొచ్చేది ఏంటంటే ఇది ఇమ్మీడియట్గా రిలీఫ్ దానికి వచ్చినట్టు అంత ఇమ్మీడియట్ రిలీఫ్ రాదు, బట్ ఓవర్ ది పీరియడ్ ఆఫ్ టైంలో వస్తుంది. సో మీరు ఒక 18 నెలల నుంచి ఒక 24 నెలలు ఒక ప్లాన్ చేసుకొని కొంచెం ఓపిక పట్టుకుని ఉంటే, ఎందుకంటే ముందే చెప్తున్నా పెయిన్ అంటే ఓపిక చాలా తక్కువగా ఉంటుంది, సో అందుకని మీరు కొంచెం ఓపిక పట్టగలిగితే మీకు శాశ్వత నివారణ ఉంటుందండి. మీరు కరీంనగర్లో ఉంటా అంటున్నారు, అక్కడ మన దగ్గర డాక్టర్ కేర్ హోమియోపతి ఉంది, లేదా మనది పాజిటివ్ హోమియోపతి అంటారు కరీంనగర్లో, అక్కడ మీరు సంప్రదిస్తే శాశ్వత నివారణ ఉంటుందండి. ఓకే, నెక్స్ట్ కాలర్ కరీంనగర్ నుంచి సదానంద గారు కాల్ చేస్తున్నారు. సదానంద గారు మీ సమస్య అంటే చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. నమస్తే, చెప్పండి సదానంద గారు. నాకు రైట్ సైడ్ తుంటి భాగంలో ఒక 1 6 months నుండి ముందుకు వంగతే ఎప్పుడో ఒకసారి సడన్ గా పట్టుకున్నట్టు అవుతుంది సార్. ఓకే, రైట్ సైడ్ వస్తే ఒక 2 డేస్ ఉంటది, మళ్ళీ అదే తగ్గిపోతుంది. ప్రాబ్లం ఏమైనా ఉంటుందా, మరి ఇట్లా చెక్ చేయించుకోవడం, మన దాంట్లో ఏమైనా ట్రీట్మెంట్ ఉందా అని చెప్పేసి. రైట్, అదే మీరు చెప్పినట్టు దాన్ని సయాటికా పెయిన్ అంటారు, లేదా ఎస్ఐ జాయింట్ పెయిన్ అంటారు అన్నమాట. అది అంటే రైట్ సైడ్ ఉన్నటువంటి మీకు తుంటి ఎమ్మక అంటారు కదా, ఆ తుంటి ఎమ్మక దగ్గర వచ్చేటువంటి మోస్ట్ ప్రాబబ్లీ అక్కడ ఉన్నటువంటి మీకు కాక్సిక్ రీజన్లో కానీ ఎక్కడైనా కానీ కొంచెం బల్జ్ వచ్చి ఉండొచ్చు. అందుకని మీకు వంగినప్పుడు పర్టికులర్ పెయిన్ అనిపించడము, అలానే కొంతసేపు మీరు ఆ పెయిన్ భరించి కొంతసేపు ఎక్కడైనా కూర్చుంటే కనుక నెమ్మదిగా రిలీఫ్ కావడం జరుగుతూ ఉంటుంది. సో దాన్ని మీరు ఎక్స్రే ద్వారా డయాగ్నోసిస్ చేయొచ్చండి. ఎక్స్రే ద్వారా డయాగ్నోసిస్ చేసి దానికి గొప్పగా మీరు ఏం పెయిన్ కిల్లర్స్ వాడద్దండి. ముఖ్యంగా ఏంటంటే పెయిన్ కిల్లర్స్ ప్రిస్క్రైబ్ చేసే డాక్టర్లే చెప్తారు, ఎప్పుడైనా రేర్గా వాడండి తప్పదని పరిస్థితులు. ఎందుకంటే పెయిన్ కిల్లర్స్ వల్ల ఎన్ని అపాయాలు ఉన్నాయనేది అందరికీ తెలుసు. అంటే స్టమక్లో అల్సర్స్ రావడం కానీ కిడ్నీ మీద ఎఫెక్ట్ చేయడం కానీ ఇవన్నీ ఉంటాయి. సో ఇలాంటి మందులు వాడకుండా హోమియోపతిలో కనుక మీరు మందులు వాడుకుంటే నొప్పి తగ్గడమే కాకుండా శాశ్వత నివారణ ఉంటుందండి. మీరు కరీంనగర్లో ఉంటాను అంటున్నారు, అక్కడ మన ఎల్లమ్మగుట్ట దగ్గర మంది ఉందండి పాజిటివ్ హోమియోపతి అని, అక్కడ సంప్రదిస్తే మీకు శాశ్వత నివారణ ఉంటుందండి. ఓకే, నెక్స్ట్ గుంటూరు నుండి శ్రీమన్ నారాయణ గారు కాల్ చేస్తున్నారు. శ్రీమన్ నారాయణ గారు మీ సమస్య అంటే చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. హలో చెప్పండి శ్రీమన్నారాయణ గారు, వింటున్నారు డాక్టర్ గారు. మా మిస్సెస్ అండి ప్రాబ్లము. ఓకే, లాస్ట్ విక్ L4 L5 లో నలిగింది అన్నారండి. ఇక్కడ చూపిస్తే అవునండి, ఆపరేషన్ చేయాలని అన్నారు. ఓకే, ఇప్పుడు మన టీవీలో చూపిస్తే మీరు చూస్తుంటే ఆపరేషన్ లేకుండా చేస్తాను అన్నారు. అవునండి, దాని గురించి ఏమన్నా మరి ఎక్కడ ఏం కనుక్కుందాం అని చెప్పి. రైట్, ఓకే. సో పిల్లలు ఏమన్నా ఉన్నారండి? నార్మల్ డెలివరీనా సిజేరియన్ అండి? నార్మల్ అండి, డెలివరీ కూడా బాగా 30 సంవత్సరాల క్రితం. రైట్ రైట్, అదే ఈ స్టేజ్లో తనకి ఏంటంటే ఓస్టియోపోరోసిస్ అంటారండి, అంటే ఎముకలు మెత్తబడిపోయి ఉంటాయి ఆల్మోస్ట్ ఆల్, ఎస్పెషల్లీ వెజిటేరియన్స్లో ఇంకా తొందరగా మెత్తపడతాయి. ఎందుకంటే కనుక బ్యాకప్ ఫౌండేషన్ లెవెల్స్లో వాళ్ళకి కాల్షియం సప్లిమెంట్ చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి. సో ఇటువంటి పరిస్థితులలో ఇప్పుడు అక్కడ మీకు ఆపరేషన్ చేస్తే ఏం బెనిఫిట్ వస్తుంది చెప్పండి? ఏ బెనిఫిట్ రాదు. ఒక చెదలు పట్టినది ఉంటుంది, ఆ చెదలు పట్టింది మొత్తం తీసేసేసి కొత్తది వేస్తేనే బాగుంటుంది, కానీ ఆ ఇంత తీసేసేస్తే మళ్ళీ మీకు 6 నెలలకల్లా మళ్ళీ చెదలు పడుతుంది. సో దిస్ ఈజ్ ది సేమ్ ప్రాసెస్, ఓస్టియోపోరోసిస్ మేడం గారికి. సో అక్కడ ఏమవుతున్నాయంటే బొక్కలు మెత్తబడిపోతున్నాయి. సో అట్లాంటి మెత్తబడిన చోట ఆపరేషన్ చేయడం వల్ల ఎటువంటిది ఉండదండి. అలా కాకుండా
రెండో పాయింట్ ఏంటంటే వీళ్ళకు పుట్టినప్పుడు జన్యుపరంగా వచ్చేటువంటి ఎముకల గ్రోత్ ఇప్పుడు డిఫరెంట్గా ఉంటుంది. అంటే వాళ్ళు పుట్టినప్పుడు ఒక రకంగా ఉండింటారు, ఓవర్ ది పీరియడ్ ఆఫ్ ఏజ్లో సన్నగా అవడమో లావుగా అవడమో పెద్దగా అవడమో తర్వాత డెలివరీస్ ఇవన్నీ ఉంటాయి. సో వాళ్ళ కాన్స్టిట్యూషనే కంప్లీట్గా మారిపోతుంది. అందుకనే మీరు మనకు ఈ ఆపరేషన్లు అవసరం లేకుండా చక్కగా మీరు హోమియోపతి మందులు మనకు దగ్గరలోనే మీకు గుంటూరులో కూడా మంది డాక్టర్ కేర్ హోమియోపతి ఉందండి, మీకు ఇచ్చినటువంటి నెంబర్లు కాంటాక్ట్ చేస్తే మీకు చెప్తారు ఎక్కడుందనేది. అక్కడ మీరు సంప్రదిస్తే శాశ్వత నివారణ ఉంటుంది, ఎటువంటి టాబ్లెట్స్ అవసరం లేదు, ఎటువంటి ఆపరేషన్ పని లేదు. బట్ కొంచెం ఓపిక బట్టి ఒక 24 నెలల నుంచి ఒక 30 నెలల దాకా ప్లాన్ చేసుకుంటే దీనికి మంచి ట్రీట్మెంట్ ఉంటుందండి. ఓకే, నెక్స్ట్ గుంటూరు నుండి పాషా గారు కాల్ చేస్తున్నారు. పాషా గారు మీ సమస్య అంటే చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. హలో హలో పాషా గారు. ఓకే, కాల్ కట్ అయింది. ఎస్ డాక్టర్ గారు, సయాటికా ఇప్పుడు మనం చూసాం, చాలామంది కాలర్స్ కూడా సయాటికాతో బాగా ఇబ్బంది పడుతున్నాము అని అంటున్నారు. ఈ సయాటికా రావడానికి మెయిన్ రీజన్స్ ఏంటి, దాని నుంచి మనం ఎలా ప్రొటెక్ట్ చేసుకోవచ్చు అంటారు? రైట్, షూర్. సయాటికా అనేది వెరీ సింపుల్. సయాటికా నరం మీద ఒత్తిడి పడడం వల్ల సయాటికా అని అంటారు. వెరీ నేకెడ్ అయితేనే దాన్ని డయాగ్నోసిస్ చేయొచ్చు బై నెరటిక్ పేషెంట్ చెప్పేటువంటి సిమ్టమ్స్, అంటే లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ అలాంగ్ నర్వ్, అంటే మనకు నడుము దగ్గర నుంచి వెనకల నుంచి మోకాళ్ళ కింద నుంచి కింది దాకా పెయిన్ ఉంటుంది. కొంత చాలా మటుకు ఒక 60-70% ఏదో ఒక సైడ్ ఉంటుంది, లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ ఉంటుంది. ఇన్ ఫ్యూ కేసెస్లో లెఫ్ట్ అండ్ రైట్ ఉంటుంది, అది ముఖ్యంగా. అండ్ రెండో పాయింట్ రాకుండా ఉండడానికి తీసుకోవాల్సినది మెయిన్ థింగ్ ఏంటంటే, ఈరోజు రేపట్లో అయింది సిట్టింగ్ పోస్చర్, అంటే దేంట్లోనే కానీ ఇప్పుడు బైక్ మీద లాంగ్ డ్రైవ్ చేయడం కానీ తర్వాత కూర్చున్న తర్వాత ఎప్పుడైనా సరే లోవర్ అబ్డామిన్ ఇక్కడ మనకి వెన్నెముకకు బాగా సపోర్ట్ ఉండేటట్టు చూసుకొని ఆ తర్వాత హెడ్ ఇలా రెస్ట్లో ఉన్నట్టు చూసుకోవాలి బై వాచింగ్ టీవీ కానీ ఏదైనా చదివేటప్పుడు కానీ. సో ఇలాంటి పోస్చర్లు పాటించడం, తర్వాత ఫర్మ్ బెడ్ ఉండాలి. సో ఎప్పుడైనా కానీ కొంచెం గట్టితలమైన పర్వాలేదు, చక్కగా ఉండేటువంటిది చూసుకోవడం. తర్వాత మోడరేట్ ఎక్సర్సైజ్, అందరు చాలా నొప్పులు ఉన్నటువంటి చాలామంది అనుకుంటుంటారు ఒక్క రొమటైడ్ ఆర్థరైటిస్ తప్పనిచ్చి, అంటే కీళ్ళవాతానికి సంబంధించి అబోవ్ 50 ఇయర్స్ ఉన్న వాళ్ళ తప్పనిచ్చి, మిగతా ఎవరైనా సరే కీళ్ళ నొప్పులు ఉన్నా కానీ ఎటువంటి నొప్పులు ఉన్నా కానీ కనీసం ఎక్సర్సైజ్ చేయాల్సిందే. ఎందుకు అనంటే ఎక్సర్సైజ్ చేయడం వల్ల అక్కడ కండరాలలో బలం వస్తుంది. ఈరోజు రేపట్లో బాగా చూసే ఉంటారు మీరు హాస్పిటల్లో, ఇంతకుముందు ప్రెగ్నెన్సీ డెలివరీ అయినప్పుడు ఏం చేసేవాళ్ళు, రెస్ట్ తీసుకోవాలని 15-30 రోజులు అలానే ఉంచేవాళ్ళు. కానీ ఈరోజు రేపట్లో ఏ ఆపరేషన్కి వెళ్ళినా కానీ 2-3 రోజే డాక్టర్ లేచి నడవాలి అని అంటున్నారు, నడిపించడానికి ప్రయత్నం చేయండి అంటున్నారు. ఎందుకు, అక్కడ ఉన్నటువంటి కండరాలలో ఎప్పుడైతే బలం వచ్చిందో తొందరగా హీల్ అవుతుంది సర్జరీ చేసినది. సేమ్ ప్రొసీజర్, నొప్పులు ఎక్కడైనా ఉన్నా సరే ఫిజియోథెరపీకి వెళ్తున్నారు. ఏంటండి ఫిజియోథెరపీ? నథింగ్ బట్ ఎక్సర్సైజ్, అక్కడ ఉన్నటువంటి కండరాలకు బలం ఇవ్వడం. సో అందుకనే ఒక మోడరేట్లో ఎక్సర్సైజ్ అనేది అట్ ఎనీ కాస్ట్ ఫర్ ఎనీ రీజన్ ఏ పెయిన్కైనా సరే చాలా అవసరం. అలాంటివి పాటిస్తూ ఉండి కాల్షియం బాగా ఉండేటువంటివి, పాలు కోడిగుడ్డు లాంటివి తీసుకోవడం, తర్వాత కొంచెం ఆహార అలవాట్లు, తర్వాత ముఖ్యంగా థర్డ్ ఫోర్త్ ఇంపార్టెంట్ ఏంటంటే ఒబేసిటీ రాకుండా, ఊబకాయం రాకుండా చూసుకోవడం, మలబద్ధకం లాగా సయాటికా పెయిన్ వాళ్ళలో మలబద్ధకం లేకుండా చూసుకోవడం, ఇలాంటివి చేసుకోవడం వల్ల ఈ నొప్పి నుంచి బయటపడే అవకాశాలు చాలా చక్కగా ఉంటాయి. ఓకే, నెక్స్ట్ కాల్ అండి. వైజాగ్ నుండి వెంకటరమణ గారు కాల్ చేస్తున్నారు. వెంకటరమణ గారు మీ సమస్య అంటే చెప్పండి. నమస్తే చెప్పండి వెంకటరమణ గారు. నమస్తే సార్, నేను డ్రైవింగ్ చేస్తుంటాను సార్. నా దగ్గర 60 సంవత్సరాలు సార్ వయసు. అదే ఈ మధ్య నడువు నొప్పి వెన్ను నొప్పి వస్తుంది సార్. అవునండి. ఆ డాక్టర్ గారికి వెళ్ళాం, మందులు వాడామండి. మళ్ళీ ఎక్కువగా ఉందంటే మళ్ళీ MRI స్కానింగ్ ఉండి చేయించాను సార్ మొన్న 4 రోజుల. ఓకే. అది 4-5 డిస్క్ అరిగింది, మందులు వాడితే సరిపోతాయని చెప్పారు సార్. అది విషయం ఏం చేయమంటారు ఏంటి నాకు పూర్తిగా. నేను డ్రైవింగ్ చేస్తాను సార్. ఇంకా ఇప్పటికీ డ్రైవింగ్ చేస్తున్నారండి మీరు? అవును సార్, అవును సార. నడిచి డ్రైవింగ్ చేసినప్పుడు ఎటువంటి నొప్పి ఉండదండి నాకు. ఓకే. అలా ఏముంది, ఎంత దూరం వెళ్ళా రాయమండి, ఎక్కడికి వెళ్ళా సరే డ్రైవింగ్ ఉన్నప్పుడు ఏ నొప్పి రాదు సార్. అవునండి. ఇంటి దగ్గర ఖాళీ కూర్చున్నప్పుడు పడుకున్నప్పుడు అప్పుడు వస్తుందండి, మనకి విశ్రాంతి తీసుకోకుండా విశ్రాంతి తీసుకునే టైంలోనే వస్తుంది. అవునండి. అది సార్ దాని ఏంటి మీ సలహా ఏం పాటించమంటారో చేయాలి. అదే మీరు చెప్తా ఉన్నారు డ్రైవింగ్లో ఉన్నప్పుడు కనపడదు అని చెప్పేసి, ఎందుకంటే మీరు డ్రైవింగ్ అనేది కాన్సన్ట్రేషన్లో చేస్తారు, తర్వాత మీరు రెస్ట్ మీద ఉంటే వస్తుంది అన్నారు. మీరు డ్రైవింగ్ చేయకుండా ఉండండి, ఆ రోజు నొప్పి రాదు మీకు. సో ఏమవుతుందంటే మీరు లాంగ్ డ్రైవ్ వెళ్తారు కాబట్టి ఆ లాంగ్ డ్రైవ్లో సిట్టింగ్ పోస్చర్ కానీ తర్వాత ఈ సర్వైకల్ అంటే మన మెడ దగ్గర ఉన్నటువంటి ఎముకలు కానీ మీ కాన్సన్ట్రేషన్ కానీ మీ లంబార్ కానీ దాని మీదనే ఉంటాయి. సో ఆ స్టిఫ్నెస్, ఒక రకమైనటువంటి మజల్ స్టిఫ్నెస్ వస్తుంది డ్రైవింగ్లో. ఈ స్టిఫ్నెస్ రావడం వల్ల ఏమవుతాయంటే అక్కడ తర్వాత అవి రిలాక్స్ అయినప్పుడు, ఆ స్టిఫ్నెస్ ఎప్పుడైతే రిలాక్స్ అయిపోతుందో మీకు నొప్పి రావడం జరుగుతూ ఉంటుంది. బట్ మనకు సంపాదన అయితే చాలా ముఖ్యం, మనం దానితో వృత్తిని మానుకోలేం. ప్రత్యామ్నాయాలు చూసుకోమనడం
అఫ్కోర్స్ డాక్టర్ చెప్తూ ఉంటారు, అది ఎంతవరకు మీకు పాసిబిలిటీ అనేది మీరు ఆలోచించుకోండి. సో ఇలాంటివి మీకు అంటే దీన్నే గాయమంటారంటే ట్రిగర్ ఫ్యాక్టర్స్ అంటారు, అంటే మనం ఏది చేయడం వల్ల మనకి బాధ ఎక్కువ అవుతుందో అది తగ్గించుకోవడం వల్ల కొంచెం బెటర్గా ఉంటుంది. అలానే కొంచెం మనం ఇంతకుముందే చెప్పుకున్నట్టు కొంచెం ఎక్సర్సైజ్ లాగా చేయడం, కొంచెం మంచి ఫుడ్ తీసుకోవడం టైం ప్రకారంగా, ఫైబర్ డైట్ తీసుకోవడం. తర్వాత మీరు ఎట్లానే విశాఖపట్నంలో ఉంటా అంటున్నారు, అక్కడ మంది డాక్టర్ కేర్ హోమియోపతి ఉంది, అక్కడ మందులు వాడితే మీకు ఈ L3 L4 ఇక్కడ ఉన్నటువంటివి తగ్గిపోతాయి. ముఖ్యంగా గమనించవలసింది L3 L4 L5 అనేది కరెక్ట్ మన నడుము మధ్యలో వస్తుంది, అందుకని చాలామంది ఇప్పుడు వినే ఉంటారు, చాలామందికి ఉంటుంది. సో అది లాంగ్ టైం కూర్చోవడం ఏదైనా కానీ దీనివల్ల అయినా కానీ వస్తూ ఉంటుంది, అక్కడే మోస్ట్లీ ఎక్కువగా వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. సో దాన్ని కొంచెం కేర్ తీసుకోవడం అవసరం, ఇక్కడ బ్యాక్ సపోర్ట్గా కొంచెం ఎక్సర్సైజ్ చేసుకుంటూ ఉండాలండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. ఇది వాళ్ళ ఆయుష్మాన్ భవ, కీప్ వాచింగ్ 10 TV.